చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. చిరంజీవితో పాటు భార్య సురేఖ, చిన్న కూతురు శ్రీజ, ఇద్దరు మనుమరాలతో కలిసి విజయవాడకు బయలుదేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు రేపు ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవిని ఏపీ ప్రభుత్వం విశిష్ట అతిథిగా ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో చిరంజీవి కుటుంబం ఏపీకి బయలుదేరారు. రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయం ప్రముఖులతో కిటకిటలాడుతోంది. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. చిరంజీవితో పాటు భార్య సురేఖ, చిన్న కూతురు శ్రీజ, ఇద్దరు మనవరాలతో కలిసి విజయవాడకు బయలుదేరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. అమూల్య, రేపు ఏదైతే చంద్రబాబు ప్రమాణ ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం ఏర్పడబోతుందో దానికి సంబంధించిన ప్రమాణ స్వీకారానికి జయలలిత చిరంజీవిని కూడా ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. దీనికి సంబంధించి కూడా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఏదైతే విజయవాడ నుండి గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. ఇదే చిరంజీవితో పాటు చిరంజీవి సతీమణి సురేఖ, సురేఖతో పాటు తన చిన్న కూతురు అయినా కూడా చిన్న కూతురు మనవరాలు కూడా ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా విజయవాడలో ఉన్నటువంటి నవ హాట్ లో కూడా చేరుకుని ఈ రోజు అయితే అక్కడ బస్ చేరున్నారు. రేపు ఉదయము ఏదైతే గన్నవరం సమీపంలో ఉన్నటువంటి ప్రమాణ స్వీకార వేదిక కూడా చిరంజీవితో పాటు భార్య సతీమణి కూడా అక్కడికి చేరుకుని ఉన్నారు. ఈ ప్రమాణ స్వీకారం అనంతరం కూడా మళ్ళీ ఈ ఇదే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ కి వెళ్లేందుకు కూడా ఏర్పాటు చేశారు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.